हाय फ्रेंड्स, वेलकम टू पड़ाला किचन्स। इरोज़ पड़ाला किचन्स लो मन रेसिपी आलू कुर्मा चपाती पुलका परोटा प्लस फ्राइड राइसेस वेज राइसेस अन्नीटिलोकी सूपर कॉम्बिनेशन अंडी। इदी वन आफ द फेवरेट आलू कुर्मा कदा, अंदर की इष्टमैन कुर्मा है कदा इदी। अयिते मन पड़ाला किचन्स लो ई सारी आलू कुर्मा चेसुकुंदाम मरी। अयिते वेलकम टू माय किचन। ముందుగా మసాలా కావాల్సిన చూద్దాము. ఎండు కొబ్బరి, ధనియాలు, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు ఇవి చక్కగా ముద్ద నూరుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుందాము. కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఆయిల్ పోసుకుని రెండు లవంగ, దాల్చిన చెక్క, యాలక్క వేసుకుని ఐదారు పచ్చిమిర్చి వేసుకుని కట్ చేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుందాము. దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోండి. పచ్చివాసన అస్సలు రాకూడదు. ఇలా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు వేసుకుని చక్కగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ కూడా వేసుకోండి. వేసుకుని కట్ చేసుకున్న పావు కేజీ ఆలు నేను ఉడకపెట్టుకోలేదండి, ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. తొందరగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ కూడా. ఇలా వేసుకున్న బంగాళాదుంపల్ని కలుపుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని పొయ్యిని మగ్గ పెట్టుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసుకుని ఇదంతా కలుపుకోండి. చక్కగా సిమ్లో వండుకుంటేనే కుర్మా బాగా టేస్ట్గా ఉంటుంది. దీనిలో ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని చక్కగా మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని కొంచెం పెరుగు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఈ పెరుగు కూడా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని కొంచెం కొత్తిమీర చెగడ చల్లుకొని మొత్తం అన్నీ పట్టేసింది కదా కూరకి ముక్కలన్నీ చక్కగా పట్టించేసుకుని ఇది ఉడకటానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఈ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక్కసారి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టుకుని బాండికి చక్క సిమ్లో ఉడకనిద్దాము. చూసారా కూర అంతా ఉడికిపోయింది. మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి వచ్చిన కూరకు మూత పెట్టి ఒకసారి చూడండి, ఇంకా దగ్గరికి వచ్చేసింది కూర. అంటే కూర రెడీ అయిపోయినట్టే అండి. ఇది చాలా చాలా ఈజీ ఆలు కుర్మా. కూర దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టి దించేసి స్టవ్ కట్టేసుకోవటమే. చాలా సింపుల్గా మనం పడాల కిచెన్స్లో ఆలూ కుర్మా చేసుకున్నాం కదా. అయితే ఈసారి ఇలా మీ ఇంట్లో ఆలూ కుర్మాను తయారు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.